అనిపిస్తుందండి. సుజాత గారు, ఏం జరుగుతుంది? అంబట్రాయుడ్ గారు ఇలా వచ్చారు, అలా వెళ్ళిపోయారు, ఏదో మ్యాచ్కి ఎక్కడికో ఏదో కంట్రీ వెళ్ళి అక్కడ మ్యాచ్ అయిపోయిన వెంటనే తిరిగి ముఖం పట్టినట్టుగా. ఆయన ఇక్కడ మీతో కూడా క్రికెట్ ఆడారా? అంబట్రాయుడు గారి విషయం చాలా ఫన్నీగా అనిపిస్తుందండి. ఆంధ్రప్రదేశ్లో ఒకటి ఏంటంటే, క్రికెట్లో ఒకటి ఉందన్నమాట, మన గల్లీ క్రికెట్లో ఆడేటప్పుడు బ్యాట్లు ప్యాడ్లు కట్టుకున్నంతసేపు కూడా క్రీజ్లో ఉండలేరు అనేటువంటి, యూనో, పూర్ పెర్ఫార్మెన్స్ చేసినప్పుడు బ్యాట్లు ప్యాడ్లు కట్టుకున్నంతసేపు కూడా క్రీజ్లో ఉండకుండా, సో బ్యాక్ టు పెవిలియన్, సో హీ వెంట్ బ్యాక్ టు పెవిలియన్ అనమాట. ఏమీ ఆడకుండా ఒక్క రన్ను కూడా తీయకుండానే వెళ్ళిపోయారు ఆయన. సో ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, నాకు వేరే దగ్గర టోర్నమెంట్స్ ఉన్నాయి, సో మేము చేయలేము, నేను పార్టిసిపేట్ చేయలేను పొలిటికల్గా అని చెప్పి చెప్పడం జరిగింది. దాన్ని అంబట్రాయుడు గారు ఏదో పార్టీ ఫిరాయించినట్లుగాను, జగన్మోహన్ రెడ్డి గారే అధికారంలోకి రావడానికి 10 సంవత్సరాలు వెయిట్ చేశారు దాదాపుగా. రాజకీయాల్లో ఉన్నప్పుడు సమయం, సందర్భం, ఓర్పు, సహనం అనేవి ప్రతి పార్టీలో అందరి లీడర్కి వర్తిస్తాయి. అలా కాకుండా చాలా దుందుడుకు స్వభావంతో నిర్ణయాలు తీసుకుంటే అది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి క్యారెక్టరు, వ్యక్తిగతమైనటువంటి అంశాలుగా ప్రజలు చూస్తారు. సో ఆయన ఈరోజు ఒక క్రికెటర్గా మనకు అందరికీ తెలిసినా కానీ, మరి ఆయన ఏ రకంగా ఒక నిర్ణయాన్ని ఆ రకంగా చాలా వేగంగా తీసుకున్నారనేది చూస్తే, ఆయన మానసికంగా ఆయన చాలా చంచలత్వం కలిగినటువంటి వ్యక్తి అని ఈరోజు అర్థమవుతుంది. సో ఈరోజు నాయకులందరూ పార్టీ మారే అంశాన్ని కనుక తీసుకుంటే, కృష్ణా జిల్లాకి సంబంధించిన నాయకులు మారడం అనేది మనం ఒక అంశంగా తీసుకోవచ్చండి. ఎంత లేదైనా టీడీపీ పార్టీకి, ఆ కమ్యూనిటీకి, ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు ఉండడం అనేది టీడీపీకి కంచుకోట వంటిది, అది మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈరోజు కేశినేని నారి గారు కానీ, వల్లభనేని వంశీ గారు కానీ, అలాగే కొడాల నాని గారు కానీ, ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి లీడర్సు, ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారిని వీడడానికి కారణం రాజకీయంగా లోకేష్ వాళ్ళని హెరాస్ చేయటం. ఈరోజు కేశినేని నాని గారు విజయవాడలో ఏ రకమైనటువంటి అభివృద్ధి చేశారు, ఏ రకంగా ప్రజలకి అండదండగా ఉన్నారు అనేటువంటి అంశం అందరికీ తెలుసు. టీడీపీకి సంబంధించినటువంటి పార్టీ కార్యక్రమాల్లో మహానాడుకైతేనేమి, టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ కార్యక్రమాలకి ఆయన ఎన్నిసార్లు బస్సులు పెట్టారు, ఆయన ఎన్ని రకాలుగా కార్యకర్తలకి భోజనాలు కానీ అన్ని రకంగా అండదండగా ఉన్నారు అనేటువంటి అంశం మనకందరికీ తెలుసు. అసలు విజయవాడలో ఈ రౌడీ, కొంతమంది రౌడీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు, ఈ కాల్ మనీ నడిపించేవాళ్ళు, లేకపోతే రౌడీయిజం చేసేవాళ్ళు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు, బోండా ఉమా లాంటి వాళ్ళు, బుద్ధా వెంకన్న లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ రౌడీయిజాన్ని వాళ్ళతో ఆయన కొద్దిగా స్పెషల్ అన్నట్లుగానే ఉంటూ వచ్చారు మొదటి నుంచి. అలాగే ఆయన కార్యకర్తలు గాంధీవాదులని నేను అనట్లేదండి, కానీ కేశినేని నాని గారు వైసీపీ పార్టీలో 6 మంది ఎంపీలు గెలిచినా గానీ 7 ఎంపీగా ఆయన గెలవడం అనేది నిజంగా ఆయన ప్రజల ఆదరణ ఉందనే అంశాన్ని మనం ఒప్పుకోవాలి. 2019లో జరిగిన ఎన్నికల గురించి మనం ఒప్పుకోవాలి, అది ప్రజాదరణ ఎవరైతే ఉందో వాళ్ళు నిజంగా గాంధీవాదులే. దాన్ని లాలూజీ అవ్వడం అని ఎందుకు అనుకోకూడదండి సుజాత గారు? ఎమ్మెల్యే అభ్యర్థులతో ఆ ఎంపీ అభ్యర్థి లాలూజీ అవ్వడం ఉండి ఆయనకి నచ్చని నాయకులకు ఓటేయకుండా వైసీపీ అభ్యర్థులకి ఆ రోజే ఓటేయించుంటారని ఎందుకు అనుకోకూడదు? వర్మ గారు, నేను మాట్లాడాక ఆయన సమాధానం చెప్పమనండి. ఓకే ప్లీజ్. ఏమండి, కేశినేని నాని గారు పాదయాత్రలో పార్టిసిపేట్ చేయలేదు, అదేవిధంగా గత 5 సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా టీడీపీ కార్యక్రమాల్లోకి ఆయన రాలేదు. మరి 5 సంవత్సరాలు కేశినేని నాని గారి మనసులో ఉన్నటువంటి భావాన్ని చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ అర్థం చేసుకోలేకపోయారా? అసలు లోకేష్ ఏ శాంటిటీ ఉందని, ఏమి అథారిటీ ఉందని పాదయాత్ర చేశాడు? ఆయన ఒక ఎమ్మెల్యే కూడా గెలవలేకపోయాడు, మళ్ళీ ఎంపీలందరూ నా వెనుక నడవలేదా అంటాడు. ముందు ఆయన నిరూపించుకొని, ఆయన ప్రజాబలాన్ని నిరూపించుకొని ఆయన మిగిలిన ఎమ్మెల్యేలని, ఎంపీల్ని అంటే అదొక మీనింగ్ఫుల్ గా ఉంటది. నీకే ప్రజాబలం లేదు, నువ్వే దొడ్డిదారిలో దొంగతనంగా వచ్చి ఎమ్మెల్సీ అయ్యి ఆ తర్వాత మినిస్టర్ సీటు, ఏంటి నీ నాన్న చంద్రబాబు నాయుడు అనేటువంటి ఒక్క అర్హత తప్ప నీకున్నటువంటి అర్హత ఏంటి? నువ్వు ప్రజల్లో నిరూపించుకొని నా వెనక ఎమ్మెల్యేలు నడవట్లేదు, ఎంపీలు నడవట్లేదు అనేటువంటి భావాన్ని నువ్వు ప్రజల్లోకి తీసుకురావాలి. అంతేగాని నువ్వే ప్రజల్లో ఓడిపోయి ఎంపీ రాలేదు నాతో నడవడానికి, ఎమ్మెల్యేలు రాలేదు అనే రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ఆయన
ఇమ్మెచ్యూరిటీని ఈరోజు ప్రజలకి తెలియజేస్తుంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు గడిచినటువంటి 5 సంవత్సరాల్లో కేసీఆర్ నాని గారు కానీ వాళ్ళ కుటుంబం గురించి కానీ ఎందుకు పట్టించుకోలేదండి? మరి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ రకమైనటువంటి జన ప్రభంజనాన్ని 151 సీట్లు గెలుచుకున్నా కానీ కేసీఆర్ నాని గారు గెలవగలిగారే? మరి అలాంటప్పుడు ప్రజాదరణ ఉందని ఒప్పుకోవాలి కదా. ఈరోజు